హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ద వరల్డ్ ఆఫ్ షాడో బాక్సింగ్ స్టూడియో ఈరోజు మనం ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకుందాం ఈరోజు టాపిక్ వచ్చేసరికి కిక్ బాక్సింగ్ అనమాట కిక్ బాక్సింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే కాంబినేషన్ ఆఫ్ పంచెస్ అండ్ కిక్స్ ఈరోజు అట్లాగే మనం రెగ్యులర్గా నార్మల్ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా పంచెస్ ఒకసారి చెప్తున్నాం కిక్స్ ఒకసారి చెప్తున్నాం ఇది ఈరోజు ఈ వీడియోలో పంచెస్ అండ్ కిక్స్తో కలిపి చెప్తాను అంటే డైరెక్ట్ కిక్ బాక్సింగ్ అనమాట కాంబినేషన్ ఆఫ్ పంచెస్ అండ్ కిక్స్ ఫస్ట్ మనం ఇవి చేసే ముందు మన బాడీ మనం వామప్ చేసుకుందాం వామప్కి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసేయచ్చు కావాలని నేను కొన్ని ఇప్పుడు చూపిస్తాను ఏం లేదు జస్ట్ లెగ్స్ లెగ్ స్ట్రెచెస్ చేసుకోవాలి బాడీ స్ట్రెచెస్ ప్రతి ఒక్క బాడీ ప్రతి ఒక్క పార్ట్ని స్ట్రెచ్ చేసుకోండి ఓకేనా అట్లాగే ఫస్ట్ ఎక్కువ సైడ్ సెటప్ చేయండి సైడ్ సెటప్స్ లెగ్ రైజెస్ ఓకే ఇట్లా సైడ్ రైజెస్ బ్యాక్ రైజెస్ ఇట్లా ఇవి ప్రతి ఒక్క జాయింట్ని స్ట్రెచ్ చేసుకున్న తర్వాత రన్నింగ్ జాగింగ్ చేయండి దానితో పాటు రోజు స్ప్రింట్స్ కొట్టండి స్ప్రింట్ అంటే తెలుసు కదా స్పీడ్ రన్నింగ్ అది ఎక్కువ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి స్ట్రెంత్ అవుతాయి స్ట్రాంగ్ అవుతాయి స్టామినా పెరుగుతుంది ఎండ్యూరెన్స్ పెరుగుతుంది దాంతోపాటు మేల్స్కి కావాల్సిన టెస్టోస్టిరోన్స్ అంటే మేల్స్ ఎక్స్ హార్మోన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి స్పీడ్గా ఎక్కువ స్పీడ్గా గ్రోత్ వస్తుంది ఓకే అది మనకు చాలా మంచిది ఓకే అందుకని చెప్పి రెగ్యులర్గా ప్రతి ఒక్కరు నేను చెప్పిన వర్కౌట్స్ అని చేసిన తర్వాత ఇవి చేయండి కిక్ బాక్సింగ్లో రింగ్ మీద నుంచొని ఆడటానికి మనకి స్ట్రెంత్ స్టామినా కావాలి దానికి రన్నింగ్ ఎక్కువ మనకి ఇస్తుంది ఓకే దానితో పాటు పుషప్స్ ఎక్కువ కొట్టండి పుషప్స్ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు పుషప్స్ ఎక్కువ కొట్టండి స్క్వాడ్స్ ఎక్కువ కొట్టండి డంబెల్స్ పంచెస్ కొట్టని ప్రాక్టీస్ చేయండి ఓకే ఇవి చేసిన తర్వాత మనం ఈరోజు చూద్దాం ఫస్ట్ నార్మల్గా పంచెస్ కిక్స్ చూద్దాం అట్లా జరుగు ఇది జరుగు పంచెస్ ఏంటి గాడ్ బెట్ సో ఇవి పంచెస్ ఇవి కిక్స్ ఓకే చేత్తో కొట్టేదాన్ని పంచెస్ అంటాం లెగ్స్తో కొట్టేదాన్ని కిక్స్ అంటాం ఈరోజు అవే మనం కాంబినేషన్స్ నేర్చుకుందాం ఓకే ఫస్ట్ మీరు రెగ్యులర్ రోజు ప్రాక్టీస్ చేస్తుండీ ఓకే గాడ్ ఇప్పుడు కాంబినేషన్ నెంబర్ వన్ ఫస్ట్ చూడండి వన్ చూడండి కాంబినేషన్ వన్ లెఫ్ట్ పంచ్ లెఫ్ట్ పంచ్ రైట్ కిక్ రైట్ అండి ఇది లోకిక్ అనమాట లోకిక్ అంటే మనం ఎక్కడ కొట్టాలంటే తై మీద కొట్టాలి ది నీ నీ అంటే మోకాలికి పైకి నడుం బోన్కి మధ్యలో అంటే తొడ మీద కొట్టాలి ఈ పాటలో ఓకే మళ్ళీ ఫ్రెండ్ కూడా కొట్టకూడదు ఫ్రెండ్ కూడా కొట్టచ్చు ఇక్కడ కొడితే బెస్ట్ అనమాట ఈ ఫీమర్ బోన్ మీద ఓకే ఇది ఓకే ఫీమర్ బోన్ మీద కొట్టేటప్పుడు అందరూ ఎట్లా కొడతారు అంటే దీంతో కొడతారు దీంతో కొడితే ఫీమర్ బోన్ మీద దెబ్బ తగలదు షిన్ బోన్ ఈ బోన్ ఉంది కదా చూడండి ఈ బోన్తో కొట్టడానికి ట్రై చేయండి కనిపిస్తుందా అది ఈ బోన్తో కొట్టండి ఈ బోన్తో ఇక్కడ కొడితే అపరానికి దెబ్బ సరిగ్గా తగలదు ఒకసారి దానికి పోగా మీకు కొద్ది జాయింట్ ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి టై బోన్కి ఎప్పుడైనా సరే షిన్ బోన్తో కొట్టండి ఇది ఈ బోన్తో ఎక్కడ కొడతారంటే చేపాయి పైకి చే కొడితే రిప్స్లోకి కానీ ఫేస్ మీదకి కానీ ఈ ఫుడ్తో కొట్టచ్చు మన ఈ పార్ట్ తోటి ఈ పాటతోటి ఎప్పుడైనా సరే మనం తై మీద కొట్టేటప్పుడు షిన్ తోనే కొట్టాలి ఓకే చలో గాడ్ వన్ వన్ ఇది ఇదొకటి వెయిట్ చేయి కట్ చేయకు చాలా యాక్చువల్లీ మీరు ఇట్లా స్ట్రైట్గా బేర్ ఫుడ్తో ప్రాక్టీస్ చేయడం కన్నా వీటికి షిన్ గార్డ్స్ అనేవి ఉంటాయి నేను మీకు ఒక టూ త్రీ వీడియోస్లో సారీ టూ త్రీ డేస్లో ఆ షిన్ గార్డ్స్ కూడా తెప్పించేసి నేను మీకు దాని మీద చూపిస్తాను ఫస్ట్ నేను బేసిక్స్ ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను మీరు ఇట్లా డైరెక్ట్గా హ్యూమన్గా చేయకని బేర్ మీద ఎందుకంటే నేను ఫైటింగ్ ప్రొఫెషనల్ కానీ ఫైటర్ కాబట్టి సో నేను కొట్టినా కానీ బ్లాక్ చేసుకోవాలి ఐ మీన్ కంట్రోల్ చేయగలను కిక్ని ఇక్కడ తీసుకెళ్లకుండా స్లో చేయటం స్పీడ్గా తీసుకెళ్ళి ఓకే అట్లా మీరు బేసిక్ స్టేజ్లో వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు నార్మల్గా షిన్ గార్డ్స్ కొనుక్కొని చేయండి నేను షిన్ గార్డ్స్ కూడా నేను మీకు చూపిస్తాను బడ్జెట్లో మంచి నేను చెప్తాను ఓకే నేను ఒక టూ త్రీ డేస్లో తెప్పిస్తాను అప్పుడు తెప్పి నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు అందులోకి నేను బేసిక్ స్టేజ్ చూపించేస్తాను ఓకే ఫస్ట్ గాడ్ వన్ టూ లో కేక్ అంటే థై కేక్ ఓకే ఇప్పుడు మళ్ళీ వన్ టూ ఓకే అంద ఫస్ట్ మనం వన్ లోకిక్ కొట్టాం కదా ఇప్పుడు వన్ టూ లోకిక్ ఓకే ఇప్పుడు ఏంటంటే చూడు మళ్ళీ ఇది ఇంకో కాంబినేషన్ వన్ టూ చెస్కిక్ సారీ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకో చెస్ కిక్కి ఇట్లా పెట్టుకో వన్ టు చెస్కిక్ ఓకే లేకపోతే దీన్ని వన్ టూ చేంజ్ ఇట్లా కొట్టచ్చు చేంజ్ తెలుసుగా మనం లెఫ్ట్ హెక్ ఇప్పుడు ఏ లెగ్ అయితే కొడతామో ఆ లెగ్ మనం బ్యాక్ పెట్టుకోవాలి అప్పుడు మాత్రం మనం కిక్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలం ముందున్నప్పుడు కొట్టడం కష్టం స్నాప్ కిక్ ముందు ఉన్నప్పుడు చెస్ట్ కిక్ మాత్రం కొట్టగలం కానీ స్నాప్ కిక్ కొట్టలేం అంటే సైడ్ కిక్ అనమాట రౌండ్ హౌస్ కిక్ కూడా అంటారు ఓకే ఇప్పుడు మనం మళ్ళీ గాడ్ వన్ టూ ఇది ఓకే గాడ్ వన్ టూ ఇది వన్ టూ ఓకే లెగ్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి లెగ్ బ్యాక్ లెగ్తో మనం కొట్టాలి ఓకే ఇప్పుడు నేను ఏంటంటే వన్ టూ కొట్టినప్పుడు రైట్ లెగ్ వెనక్ ఉంది బట్ లెఫ్ట్ లెగ్తో నేను కొట్టాలి ఎట్లా కొట్టాలి వన్ టూ కొట్టినప్పుడు లెఫ్ట్ లెగ్తో కొట్టాలంటే స్వాప్ చేసుకుని లెగ్ అంటే జంప్ చేసి ఇటు టర్న్ అయ్యి ఇట్లా కొట్టాలి ఓకే ఓకేనా అది ఇంకోటి ఏంటంటే టెక్నిక్ ఇక్కడ లెగ్ కొట్టేటప్పుడు మీరు బాడీని రొటేట్ చేయండి చూడండి జస్ట్ సింపుల్ నేను ఏ లెగ్తో కొడుతున్నాను ఈ లెగ్తో కొడుతున్నాను కాబట్టి ఫస్ట్ రైట్ లెగ్ని ఇటు టర్న్ చేసుకుంటే మన బాడీ కూడా టర్న్ అవుతుంది గాడ్ ఓకే ఏమైంది చెప్పు అట్లా కూడా కొట్ట స్టైల్ నార్మల్ ఫస్ట్ బేసిక్స్ వస్తుంది బేసిక్స్ కదా బేసిక్ ఇక్క ఎట్లా కొట్టాలి అదేం లేదు చూడండి మళ్ళీ చూడండి మళ్ళీ చూపిస్తాను ఎట్లాగో కావాలి నేను ఇప్పుడు రైట్ చేసి చూపిస్తాను వన్ టూ ఇట్లా ఎందుకు కొట్టానంటే టర్న్ చేస్తే టర్నింగ్ ఎఫెక్ట్ మీద ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది అందువల్ల ఇంకా ఆపోనెంట్ ఇంకా స్ట్రాంగ్గా తగిలే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని చెప్పి నేను ఇట్లా టర్నింగ్ ఎఫెక్ట్ ఒక చూపించాను మళ్ళీ చూడండి వన్ టూ హ్యాండ్ వెనకంటే మనకి బ్యాలెన్స్ కుదురుతుంది పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది ఓకే అట్లాగే మళ్ళీ పూర్తిగా బాడీ కూడా రొటేట్ చేయాలి ఓకే చలో గాన్ వన్ టూ ఇదో కాంబినేషన్ మళ్ళీ కాంబినేషన్ నెంబర్ టూ వన్ టూ ఓకే ఇప్పుడు కాంబినేషన్ నెంబర్ త్రీ చూద్దాం మళ్ళీ చాలా గాడ్ ఇప్పుడు చెస్ కిక్ కొడతాను ఇట్లా బ్లాక్ చేసుకో కమన్ వన్ టూ ఓకే కమన్ జరుగుదా మళ్ళీ వన్ టూ గుడ్ ఇది కాంబినేషన్ నెంబర్ త్రీ ఏంటి వన్ టూ స్ట్రైట్ పంచెస్ చెస్ కిక్ ట్రస్ కిక్ కూడా అంటారు మనిషిని తోసేది ఓకే మళ్ళీ వన్ టూ కిక్ స్నాప్ కిక్ ఓకే రౌండ్ హౌస్ కిక్ చూడండి మళ్ళీ వన్ టూ స్కిక్ ఇప్పుడు ఈ కిక్ ఎక్కడికి వెళ్తుంది అంటే లివర్లోకి వెళ్తుంది మీకు ఇంతకుముందు కూడా చెప్పా కదా మన లివర్లోకి ఏదైనా పంచ్ కానీ కిక్ కానీ కొట్టినప్పుడు అపోనెంట్ దాన్ని తట్టుకోలేడు ఓకే అందుకే వెంటనే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి నాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నాకౌట్ కిక్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ కావాలంటే వన్ టూ స్కిక్ ఓకే ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసుకుంటా నార్మల్ బ్లాక్ చేసుకోకపోతే చేతుల పైకి లిఫ్టీ చూడండి ఎక్కడ తగులుతుందో చూడండి లిబర్లోకి తగులుతుంది ఓకే ఇవి బేసిక్ కాంబినేషన్స్ అనమాట మళ్ళీ ఎట్టి తగిలిందా ఎట్టి తగిలినట్టుందా చాలా మళ్ళీ వన్ టూ ఏ కిక్ ఓకే ఎన్ని కాంబినేషన్స్ నేర్చుకున్నాం మనం ఫోర్ కాంబినేషన్స్ నేర్చుకున్నాం ఏంటిది ఫస్ట్ వన్ లోకిక్ థకిక్ వన్ టూ థైకిక్ మళ్ళీ వన్ టూ లెగ్ని స్వాప్ చేసుకొని ఈ కిక్ మళ్ళీ ఇంకోటి ఏంటి వన్ టూ చెస్ట్ కిక్ ఇది బాడీ లివర్ కిక్ స్నాప్ కిక్ ఓకే ఈ ఫోర్ కాంబినేషన్స్ నేర్చుకున్నాం కదా ఈరోజు రెగ్యులర్గా ఈ ఫోర్ కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేయండి కొన్ని మాత్రమే చెప్తాను అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇబ్బంది పడతారు ఫస్ట్ ఈ బేసిక్స్ ఈ ఫోర్ కాంబినేషన్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ నేను ఇంకా చెప్తాను ఇంకా కాంబినేషన్స్ని ఓకే ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ అవ్వకపోతే వీక్లీ కనీసం ఫోర్ వీడియోస్ అన్నా వస్తాయి ట్రై చేస్తాను నేను చే అప్లోడ్ చేయడానికి ఓకే సో ప్లీజ్ ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో ఏదైనా మిస్టేక్ కనపడితే వీడియోలో అది కామెంట్ చేయండి ఆ మిస్టేక్ని నేను రికవర్ చేసి ఐ మీన్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే ఎందుకంటే గాయస్ తెలుగులో ఫ్రీగా బాక్సింగ్ కిక్ బాక్సింగ్ అది మీ ఇంటి దగ్గర నుంచి నేర్చుకుని ఎవ్వరూ లేరు ఓకే అందుకని చెప్పి నేను ది బెస్ట్ నేను ఇస్తున్నాను నేను చెప్పేవాని పర్ఫెక్ట్గా ఒరిజినల్వే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ జాయిన్ అయిపోండి ఇన్స్టాగ్రామ్ నా ప్రొఫైల్ని ఫాలో అయిపోండి అక్కడ మెసేజ్ పెట్టినా నీకు రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టినా కానీ గ్రూప్లో ఎవరో ఒకరు అయినా చూసి రిప్లై ఇస్తారు మెహబూబ్ ఉంటాడు చాలా మంది ఉన్నారు నా స్టూడెంట్స్ వాళ్ళైనా రిప్లై ఇస్తారు నేనైనా రిప్లై ఇస్తాను కన్ఫర్మ్ ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి ఓకే సో ఇది గాయస్ ది వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరితో షేర్ చేయండి మళ్ళీ చెప్తాను వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్ అండ్ అట్లాగే ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్